కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో జరిగినటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా ప్రసంగించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వం రైతులకు ప్రజలకు చేస్తున్న సేవను ఏకరువు పెడుతూనే మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష మీడియా చేస్తున్న చెడును వాళ్ళ దుష్ప్రచారాన్ని కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం అయితే చేశారు. 2014 నుంచి 19 వరకు కరువు మండలాలను ఏ సంవత్సరం ఎన్ని ప్రకటించారు అని చెప్పి చదువుతూ వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు 19 నుంచి ఇప్పటి వరకు 3.5 సంవత్సరాలలో కనీసం ఒక్క కరువు మండలాన్ని కూడా ప్రకటించలేదు అని అంటే మీరు అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు, కరువు ఇద్దరు కూడా కవల పిల్లలు. మన ప్రభుత్వ రైతులకు అన్ని విధాల ఆదుకుంటూ ఉంది. మనం దేవుడి ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు ఎలా మేలు చేస్తున్నామని ఈ 3.5 ఏళ్లలో ఎన్ని వేల కోట్లు మేలు చేశామని చెప్పి ఆ లెక్కలు కూడా చెబుతూ పోయారు. అండ్ అట్ ద సేమ్ టైం మనం మంచి చేస్తూ ఉంటే కొన్ని దుష్ట చతుష్టయం కొందరు దొంగల ముఠాలు చూడలేకుండా ఉన్నారు అని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి అయినా వాళ్ళు బాగుపడదామని చెప్పి అనుకుంటూ ఉన్నారు అని రాష్ట్రంలో ఉన్న ఈ రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు, మీడియా వాళ్ళు ప్రజలకు మంచి చేయరు, మనం మంచి చేసినా కూడా చూపెట్టరు. వాళ్ళకు సంబంధించినటువంటి నాయకుడు అధికారంలోకి రాకపోతే, చివరికి దత్తపుత్రుడు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకపోతే వాళ్ళు చూస్తూ ఉండలేరు. కుట్రలు కుతంత్రాలకు తెరలేకపోతారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా. ప్రజలకు మేలు చేయాలనుకొని ఎప్పుడు చెడే ఆలోచించే రాజకీయ పార్టీలు, మీడియా కుప్పగూలిపోవాలి, వాళ్ళు కూలిపోవాలి అన్నారు సీఎం గారు. వాళ్ళు కూలిపోవాలి, మంచి నిజం మాత్రమే నిలబడాలి అని చెప్పి ఆ వేదిక మీద నుండి ప్రసంగించినటువంటి ముఖ్యమంత్రి గారు, దత్తపుత్రుడు కూడా దొంగల ముఠాలో సభ్యుడే, ఆ దత్తపుత్రుడిని నమ్మినా కూడా దొంగల ముఠాను మంచి అని చెప్పి నమ్మినట్లే ఉంటుంది. ఆ దొంగల ముఠ ఎప్పుడెప్పుడు అధికారంలోకి వద్దామా, ఆ దొంగల ముఠ ఎప్పుడెప్పుడు జనాల నుంచి మనం లాగేసుకొని మొత్తం మనమే తినేసుకుందామా, ప్రజలకు ఎవరికి మేలు చేయకుండా అని చెప్పి వాళ్ళు తహతహలాడుతూ ఉన్నారు. సో ఆ దొంగల ముఠాను దూరంగా ఉంచండి, మేలు చేసే ప్రభుత్వాన్ని మీరు గుర్తించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే జనానికి ఆ వేదిక మీద నుండి వీళ్ళ మంచి వాళ్ళ చెడును రెండు జనం ముందు ఉంచే ప్రయత్నం అయితే చేశారు.